మీకు రోటీ మేకర్లో చపాతి అనేది సాఫ్ట్గా ప్లఫీగా ఇలా పొంగాలి అంటే వీడియోని ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి అలాగే నేను చెప్పే టిప్స్ కూడా ఫాలో అవ్వండి ఇక్కడ నాలుగు కప్పుల వరకు గోధుమ పిండిని జల్లించి పెట్టుకున్నది తీసుకోండి అలాగే కొద్దిగా ఉప్పు వేసి ఉప్పుని పిండిలో బాగా కలుపుకోండి తర్వాత చిన్న హోల్లాగా చేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతి పిండిని సాఫ్ట్గా కలుపుకోండి ఇక్కడ మీరు ఎంత పిండి క్వాంటిటీ తీసుకున్నారో మీకు దాన్ని బట్టి వాటర్ యూజ్ అవుతుంది నేను టూ కప్స్ వరకు వాటర్ తీసుకున్నాను అందులో హాఫ్ కప్ వరకు వాటర్ మిగిలాయి మిగతావి యూజ్ అయ్యాయి ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత పిండిని మీ అరిచేత్తో గట్టిగా ప్రెషరిస్తూ కలుపుకోండి అప్పుడు మనకి చపాతి అనేది సాఫ్ట్గా వస్తుంది అలాగే బాగా పొంగుతుంది కూడా వీడియోలో చూపిస్తున్నట్టు అరిచేత్తో ప్రెషరిస్తూ కలుపుకోండి తర్వాత పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోండి ఇలా మీకు పిండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్నట్టు చేయి పెడితే కొంచెం స్టిక్కీగా ఉండాలి ఇక్కడ నేను టూ కప్స్ వరకు వాటర్ తీసుకున్నాను అలాగే హాఫ్ కప్ వరకు వాటర్ మిగిలాయి మిగతా వాటర్ యూజ్ చేశాను మీరు తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి మీ వాటర్ యూజ్ అవుతాయి పదిహేను నిమిషాల తర్వాత పిండిని ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ ప్రెషర్ ఇస్తూ గట్టిగా కలుపుకోండి ఇలా చేస్తే మీకు చపాతి అనేది సాఫ్ట్గా అవుతుంది అలాగే ప్లఫీగా వస్తుంది ఇలా సాఫ్ట్గా ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసుకోండి ఇక్కడ మీరు ఒక లెమన్ సైజ్ అంత పిండిని తీసుకొని మనం గులాబ్ జామ్కి ఎలా పిండిని కలుపుతామో అంటే ఎలా బాల్స్ని ఫామ్ చేస్తామో అలానే దీన్ని కూడా మీ టూ హ్యాండ్స్ మధ్యలో పెట్టుకొని లైట్గా ప్రెషర్ ఇస్తూ కలుపుకోండి లైట్గా ప్రెషర్ ఇస్తూ బాల్లాగా చుట్టుకోండి చుట్టుకున్న దాన్ని పొడి పిండిలోకి అన్ని సైడ్స్ అద్దుకొని పక్కనుంచుకోండి అలాగే మిగతా బాల్స్ని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోండి మళ్ళీ ఇంకో బాల్ ప్రిపేర్ చేసుకోండి ఇలా మీ టూ హ్యాండ్స్ మధ్యలో పెట్టుకొని లైట్గా ప్రెషర్ ఇస్తూ కలుపుకోండి అంటే బాల్ ఫామ్ చేయండి లైట్గా ప్రెషర్ ఇస్తూ తర్వాత పిండిలోకి ఎద్దుకొని పక్కన ఉంచుకోండి ఇలాగే అన్నిటిని ప్రిపేర్ చేసి ఉంచుకోండి ముందే చపాతి మేకర్కి ఇలా త్రీ పిన్ ప్లగ్ ఇస్తారు స్విచ్ని ఆన్ చేయకముందే ఒకసారి ఏదైనా క్లాత్తో మంచిగా క్లీన్ చేసుకోండి తర్వాత మీరు స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఇలా లైట్ ఆన్ అవుతుంది అంటే హీట్ అవ్వడం స్టార్ట్ అయినట్టు వీడియోలో చూపిస్తున్నట్టు పిండి పెట్టుకున్న తర్వాత ఇలా పై పైపాటిని ఈ హ్యాండిల్ని సేమ్ పాయింట్కి తెచ్చిన తర్వాత మీరు పిండిని ప్రెస్ చేసుకోవాలి వీడియోలు చూస్తున్నారు కదా యారో మార్క్స్ కూడా పెట్టాను అలా సేమ్ పాయింట్కి తెచ్చుకున్న తర్వాత కిందకి దించుకొని అలా ప్రెస్ చేసుకోవాలి చపాతీని ఇక్కడ మీకు లైట్ ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా అప్పుడు మీకు పూర్తిగా హీట్ అయినట్టు ప్యాన్ అప్పుడు కొంచెం గ్యాప్తో ఇక్కడ యారో మార్క్ పెట్టాను చూసారా అలా గ్యాప్తో కొంచెం పిండిని ముందు పెట్టుకొని చపాతీని ఒత్తుకోండి చపాతీని ఒత్తుకున్న తర్వాత ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఉండండి ఇక్కడ చిన్న చిన్న బబుల్స్ అనేవి తొందరగానే వచ్చేస్తాయి అలా వచ్చినప్పుడు రెండో వైపు తిప్పుకొని పైపాటిని ఇలా కింద పైకి టూ టైమ్స్ పాటు హీట్ కోసం అలా టూ టైమ్స్ పాటు కింద పైకి చేసుకోండి ఇలా పొంగుతుంది చూసారా బబుల్స్ వస్తున్నాయి అక్కడక్కడ అలా వస్తే పర్ఫెక్ట్గా కుక్ అవుతున్నట్టు ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోండి రెండో వైపుకి తిప్పుకొని ఇలా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చింది కదా ఏదైనా కాటన్ క్లాత్తో ఇలా చపాతీ పైన లైట్గా ప్రెష్ చేసుకొని పైపాటిని ఇలా క్లోజ్ చేస్తే మీకు చపాతి అనేది బయటికి ఇలా ప్లఫీగా పొంగి వస్తుంది ఇలా సాఫ్ట్గా పొంగిన దాన్ని మీరు ఒక టూ మినిట్స్ పాటు కొంచెం ఇంకా కొంచెం క్రంచీగా కావాలి అంటే కొంతసేపు ప్యాన్ మీద ఉంచుకోవచ్చు ఇప్పుడు మిగతా బాల్స్ని కూడా ఇలానే ఒత్తుకోండి ఇక్కడ మీరు లైట్ ఆఫ్ అయిన తర్వాత మీరు చపాతి పిండిని పెట్టుకోవాలి అలానే మధ్యలో మీకు లైట్ ఆన్ అయిపోతుంది అంటే కొంచెం హీట్ తక్కువైనట్టు అని కానీ మీరు చపాతీ ఒత్తుకోవాలి అంటే లైట్ ఆఫ్ అయిన తర్వాతే పూర్తిగా హీట్ అయినట్టు అందుకు లైట్ ఆఫ్ అయిన తర్వాతే మీరు చపాతీని ఒత్తుకోవాలి ఇలా మీకు చిన్న చిన్న బబుల్స్ లాగా వస్తాయి ఒత్తుకున్న తర్వాత ఇలా బబుల్స్ లాగా వచ్చిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి మీకు అప్పుడప్పుడు ఇలా సెకండ్ సైడే ఇలా పొంగొచ్చేస్తుంది బయటికి చపాతి అనేది లోపల కుక్ అవ్వదేమో అలా అని ఏం పెట్టుకోకండి సూపర్గా కుక్ అయిపోతుంది లోపల పచ్చిగా ఏమి ఉండదు సాఫ్ట్గా ఉంటుంది అలాగే మంచిగా పొంగుతుంది కూడా మీరు పిండి మంచిగా కలుపుకోవడంలోనే ఉంటుంది అంత మీరు పిండిని మంచిగా సాఫ్ట్గా కలుపుకుంటే మంచిగా ప్రెషర్ ఇస్తూ మంచిగా కలుపుకుంటే మీకు ఆటోమేటిక్గా సాఫ్ట్గా ప్లఫీగా వచ్చేస్తాయి చపాతి అనేది మీకు కొంతమందికి ఇలా పొంగవు వీడియోలో చూపిస్తున్నాను కదా హాఫ్ పొంగి ఇలా ఆగిపోతుంది మధ్యలోనే ఎందుకంటే చపాతి మీరు ఒత్తుకునేటప్పుడు ఓవర్ ప్రెషర్ అంటే ఎక్కువ ప్రెషర్ పెట్టి ఒత్తేస్తే చపాతీకి హోల్ పడుతుంది అంటే మరీ ఎక్కువగా పలచగైపోయి హోల్ పడుతుంది వీడియోలో చూపిస్తున్నాను కదా అలా హోల్ పడితే మీకు చపాతీకి చపాతి అనేది పొంగదు సాఫ్ట్గా ఉంటుంది కానీ మంచిగా పొంగదు ఇలా ఏరో మార్క్ పెట్టాను చూసారు అలా హోల్ చిన్న చిన్న హోల్స్ పడితే కూడా పొంగదు హాఫ్ పొంగి అలా మధ్యలోనే ఆగిపోతుంది అందుకు లైట్గా ఇస్తూ ముందు నేను ఎలా చూపించానో అలా చేసుకోండి అప్పుడు మీకు చపాతి అనేది లైట్గా నైస్గా పొంగుతుంది లేకపోతే ఇలా హాఫ్లోనే ఆగిపోతుంది ఇలానే మీరు మిగతా ప్రాసెస్ అంతా కూడా సేమ్గా చేసుకోండి ఇలా మంచిగా చపాతి అనేది వచ్చేస్తుంది వీడియో అంతా బాగా చూసి పిండిని మంచిగా కలుపుకుంటే చాలు మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ అవుతుంది మీకు మీరు చపాతీ అనేది లోపల కుక్ అవుతుందో లేదో అని ఏమి పెట్టుకోకండి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఒక రెండు సార్లు పాటు ట్రై చేయండి ఆ తర్వాత మీకే ఈజీ అయిపోతుంది చపాతీ అని చాలా సాఫ్ట్గా ఉంటుంది ఒకసారి మీరు చపాతీ మేకర్స్ కానీ ఉంటే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే ట్రై కూడా చేసి కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి